ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయం. రామేశ్వర స్వామి దేవాలయానికి ఉత్తరం వైపుగా ఉంటుంది ఈ యొక్క దేవాలయం. ఈ యొక్క దేవాలయం 92 వచ్చినటువంటి తుంగభద్ర వరదలో ఈ యొక్క దేవాలయం మొత్తం నీటి తాకిడికి పడిపోయింది. కానీ ఎన్నికలు చూడొచ్చు, స్వామివారి యొక్క దేవాలయం పక్కలో నిధులు ఉంటాయండి, నిధులు ఉంటాయని దొంగలు చాలా వరకు దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసేటువంటి చాలా వరకు ఇక్కడ గుంతలు తవ్వడం, ధనం కోసం చాలా వరకు దేవాలయం మొత్తం గుంతలు గుంతలుగా ఉండడం చూడొచ్చు. కారణం అంటే దేవాలయానికి నీళ్ళలో మధ్యలో ఉంటుంది, ఊరికి దూరంగా ఉండడం వల్ల ఎవరు రారు అని చెప్పేసి దొంగలు కూడా ఇక్కడ చాలా వరకు గుప్త నీళ్ళ కోసం తవ్వకాలు ఎక్కువగా జరిపారు. ఈ యొక్క దేవాలయం చాలా మహిమాన్వితం కాబట్టి ఈ యొక్క దేవాలయం కూడా మళ్ళీ నిర్మిస్తే, పునర్నిర్మాణం చేస్తే కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కాబట్టి దీనికి సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఇది తుంగభద్రా నది మధ్యలో ఉంటుంది దేవాలయం, చాలా వరకు మహిమాన్వితమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా ఎన్నో దేవాలయాలు చేస్తున్నాం. అటువంటి దేవాలయం మన రాజోలి మండల కేంద్రంలో, అలాగే తుంగభద్రా నది తీరంలో తెలంగాణ చివరిలో ఉంటున్నటువంటి ఈ యొక్క దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయాన్ని బాగా చేస్తే, ఈ యొక్క పర్యాటక కేంద్రంగా చేస్తే చాలామంది భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహం పొందే వాళ్ళు అవుతారని మేము ఒక భక్తుడిగా కోరుకుంటున్నాను.